రాష్ట ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి గాంధీ ఆసుపత్రిలో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆయన పలు వార్డులను తిరిగి వైద్య సేవలను పరిశీలించారు. రాష్టంలో వైద్య సేవలను మెరుగుపరచడానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. రానున్న రోజుల్లో ఇంకా మెరుగైన వైద్య వసతులు కల్పిస్తామని ఆయన ప్రజలకు తెలియజేశారు. గాంధీ ఆసుపత్రిలో రాష్ట ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా వార్డులో తిరిగి వైద్య సేవలను పరిశీలించారు. గాంధీ ఆసుపత్రిలోని ఓపీ విభాగంలో రోగులను తీసుకుని వెళ్లి స్కోచర్లు సరిగా లేకపోవడంతో ఆర్ఎంఓపై సీరియస్ అయ్యారు. రోగులకు సరైన వైద్యం అందించకపోతే చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్టం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ అన్ని రంగాల అభివృద్దిపై దృష్టి సారించారని, ముఖ్యంగా విద్య వైద్య రంగంలో మరింత దృష్టి పెట్టారని చెప్పారు. ప్రజలకు ప్రభుత్వం హాస్పిటల్పై నమ్మకం పెరిగిందని, అన్ని హాస్పిటల్లో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. కొత్త బెడ్షీట్లు కూడా ఏర్పాటు చేస్తామని, రాష్టంలో ఉన్న 20,000 బెడ్స్ కి 100,000 బెడ్షీట్లు పెడతామన్నారు. ఉన్న బెడ్స్ లో 10,000 కార్డ్స్ కొనుగోలు చేస్తామని, గాంధీలో 65 పడకల ఐసీయూను ఏర్పాటు చేస్తామని, మరో నెల రోజులు అందుబాటులో వస్తుందని ఆయన తెలిపారు. మరో కొత్త ల్యాబ్ను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. అన్ని అధునాతన పరికరాలు అందుబాటులో ఉంటాయని, గాంధీలో 1,100 బెడ్షీట్లు ఉంటే 2,000 ఇన్పేషెంట్లకు చికిత్స అందిస్తున్నారు. ఇక నుండి వైద్యులకు మరిన్ని బాధితులు అప్పగించామని, ప్రతి రోగి వివరాలను నమోదు చేసుకున్నామన్నారు. మీడియాను కొంతమంది పక్కద్రోవ పట్టిస్తున్నారని, గాంధీ హాస్పిటల్కు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉందని, 157 సీట్లు తెలంగాణకు ఇవ్వడం గొప్ప ఘనత అని ఆయన కొనియాడారు. గాంధీ ఆసుపత్రికి కొంతమంది బయట నుండి వ్యక్తులు వస్తున్నారని, వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉగాది శుభాకాంక్షలు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు బంగారు తెలంగాణ దిశగా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది పదవులు తీసుకోకూడదంటా ఉంది. అభివృద్ది సంఖ్య వైద్య రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రజలకు నేరుగా సంబంధం ఉంది రెండు సబ్జెక్టు, అంటే మామూలుగా గ్రామీణ ప్రాంతాల్లోనే బీద ప్రజలు, పట్టణ ప్రాంతంలో బీద ప్రజలు, వాళ్ళ పిల్లలకు విద్య కొరకు, వాళ్ళ వైద్యం కొరకు ఎక్కువ ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది. ఎక్కువ వాళ్ళ తపన ఉండదు వీటి రెండింటి మీద ఉంటుంది. ఈ రెండింటిని కూడా సిద్ధం చేయాలని చాలా శ్రద్ధ తీసుకోవడం జరిగింది. మరి ఈ రెండున్నర సంవత్సరాల్లో ముఖ్యమంత్రి గారి సూచన మేరకు మేము చేస్తున్న కార్యక్రమాల పట్ల ప్రజలకు నమ్మకం పెరిగింది. ప్రభుత్వ ఆసుపత్రిలో గతం కంటే ఇప్పుడు మెరుగైన సౌకర్యాలు, మెరుగైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి మరి మనకు నేషనల్ లెవెల్లో అవార్డు కూడా రావడం జరిగింది. 20% పేషెంట్స్ గవర్నమెంట్ ఆసుపత్రి పెరగడం జరిగింది. దీనికి కారణం ఇప్పటికే అన్ని హాస్పిటల్స్, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ నుంచి టీచింగ్ హాస్పిటల్స్ వరకు అన్ని స్థాయిలో ఉన్న హాస్పిటల్స్ ను సెంటర్ చేయడం జరిగింది. అన్ని హాస్పిటల్స్ అవసరమైన ఎక్విప్మెంట్స్ కానీ, మిగతా ఫర్నిచర్ కానీ చాలా వరకు ఇప్పటికే అందించడం జరిగింది. ఏర్పాటు చేస్తా ఉన్నాం, దానికి స్థలం కూడా చూడడం జరిగింది. అది కూడా కొన్ని ఫంక్షన్ కంప్లీట్ చేయాలని కాల్ పెట్టుకోవడం జరిగింది. దాంట్లో కంప్లీట్ గా లేటెస్ట్ అడ్వాన్స్డ్ సిటీ కానీ, ఎంఆర్ఐ కానీ, మిగతా అన్ని అవసరమైన ల్యాబ్ కోసం అన్ని కూడా ఎక్విప్మెంట్ పెట్టడం జరుగుతూ ఉంది. దాంట్లో ఇన్ పేషెంట్స్ కు ఫ్రీగా పూర్తి స్థాయిలో వారికి పరీక్షలు చేయడం, ఇంకెవరైనా బయట వాళ్ళు వస్తే కూడా నామినల్ రేట్స్ తోటి బయట వాళ్ళు కూడా దాంట్లో పరీక్షలు చేయడం ప్రారంభం చేస్తా ఉన్నాం. అట్లాగే ఈ మధ్యన అక్కడక్కడ కొన్ని చిన్న చిన్న సంఘటనలు జరుగుతున్నట్టు మీడియాలో రావడం, అది వాటికి ఇప్పటికే చాలాసార్లు నేను క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. నేను అందుకే మీడియా మీద రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ఖచ్చితంగా మీ సలహాలు సూచనలు పాటిస్తాం, తీసుకుంటాం. నేను ఎక్కడైనా హాస్పిటల్లో దాని మీద తప్పులను ఎత్తి చూపండి, దాన్ని మేము రెక్టిఫై చేసుకుంటాం. నేను రిక్వెస్ట్ చేసేది ఒక్కటే, మీరు రిలే చేసే కంటే ముందు, రాసే కంటే ముందు మా కన్సల్ సూపరింటెండెంట్ కానీ
కాబట్టి డిఎంఏ కానీ మాతో కానీ మాట్లాడి క్లారిఫికేషన్ ఇంత రెండు బేస్ చేసుకుని ప్రసారం చేస్తే బాగుంటుందని. ఎందుకంటే ఇంత ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాం, ఇంత పని చేస్తున్నాం, ఇంత పని జరుగుతూ ఉంది. మరి వాస్తవానికి గాంధీ హాస్పిటల్ ఎగ్జాంపుల్ గా 1100 బెడ్స్ హాస్పిటల్ ఇక్కడ ఉంటాయి. మరి 2000 ఇన్ పేషెంట్ రెగ్యులర్ గా ఇక్కడ ట్రీట్మెంట్ చేయడం జరుగుతూ ఉంది.